ఫ్రెండ్స్, ఎటువంటి అనుభవం లేకపోయినా భారీ ప్రాఫిట్ వచ్చే రెండు స్మాల్ బిజినెస్ ఐడియాస్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఏంటి అంటే స్క్రబ్ రోల్ అన్నమాట. ఇప్పుడు మీరు ఇంట్లో డిష్ వాష్ స్క్రబ్ ఉంటుంది కదా, మనం అంట్లు తోమడానికి యూస్ చేసే స్క్రబ్, ఆ రోల్ ఏం లేదు ఫ్రెండ్స్. ఈ రోల్ని మనం తీసుకొని జస్ట్ ఈ విధంగా కత్తెరతో కట్ చేసి మార్కెట్ చేయడం అంతే అన్నమాట. చాలా చాలా సింపుల్, ఒక కత్తెర ఉంటే చాలు ఇంట్లో. చాలా చాలా ఈ స్క్రబ్ మామూలుగా బయట ఎంత పీస్ 10 రూపాయలు అలా అమ్ముతుంటారు కదా యాక్చువల్లీ, కానీ మీకు మొత్తం కూడా ఖర్చు ఎంత పడుతుందంటే మహా, అంటే ఆ ప్యాకింగ్తో సహా చూసుకుంటే ఒక 2 రూపీస్కి మించి పడదు, 2 రూపాయలు మాత్రమే పడుతుందన్నమాట మొత్తం. ఈ విధంగా రోల్ తీసుకుంటే నేను చెప్తున్నాను. సో ఈ విధంగా మీరు బాక్స్లో ప్యాక్ చేసి మార్కెట్ చేయొచ్చు. మీ దగ్గర తీసుకుని వెళ్ళి వాళ్ళు అంటే పెద్ద హోల్సేలర్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళు సపరేట్గా కవర్లో వాళ్ళ బ్రాండ్ మీద లేకపోతే ప్లాస్టిక్ కవర్లోనో వాళ్ళు ప్యాక్ చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మెథడ్. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూసుకుందాం. ఈ విధంగా మనమే కట్ చేసి తీసుకుని వచ్చేయడం, మనం రోల్ కొనకుండా, అంటే రోల్ కొనకుండా ఈ విధంగా వాళ్ళ దగ్గర భారీ మొత్తంలో మనం కొనుగోలు చేసి మనం తీసుకొని వచ్చి, దీనికి బ్రాండ్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, ఇది ఏం పెద్దగా ఎవరు బ్రాండ్ చూసి కొనరు ఇది యాక్చువల్లీ. సో మనం నార్మల్ ప్లాస్టిక్ కవర్ అమ్ముతారు కదా, ఇప్పుడు మీకు డిస్పోజబుల్ ప్లేట్స్ గ్లాస్ అమ్మే చోట కవర్స్ అమ్ముతారు చూడండి, అటువంటి కవర్లో ప్యాక్ చేసుకోవడం అనమాట. నార్మల్ కవర్ అది, సీలర్ మీకు హీట్ సీలింగ్ మిషన్ 1500 అలా అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతుంది సీల్ చేసేది. మీకు నార్మల్గా మీరు హోటల్స్లో చూసుంటారు పార్సల్ భోజనం సిల్వర్ కవర్లో వేసి ప్యాక్ చేస్తారు చూడండి, హీట్ సీలింగ్ మిషన్, హీట్ ప్రెస్. సో ఆ మిషన్ తీసుకుంటే సరిపోతుంది, 1500 ఇది నార్మల్గా లోకల్గా కూడా దొరుకుతుంది. నార్మల్ కవర్లో ప్యాక్ చేసి మీరు అమ్మేయచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, రెండు రకాలుగా చెప్పాను. ఒకటి, మనం ఈ విధంగా రోల్ తీసుకొని వచ్చి మనం కత్తెర పెట్టి కట్ చేసుకొని చేయడం, లేదు అంటే ఒకటి పెద్ద మొత్తంలో మీరే బల్క్గా తెచ్చి ప్యాక్ చేసి మార్కెట్ చేయడం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్రెడీ ప్యాక్ చేసింది కూడా మీకు 3 రూపీస్కి దొరుకుతుంది, ఆల్రెడీ ప్యాక్ చేసింది. ఇది వచ్చి మూడోది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అనమాట, ఆల్రెడీ ప్యాక్ చేసి కూడా అమ్ముతారు ఈ విధంగా. ఇది కూడా మీకు 3 రూపీస్ ఆ రేంజ్లో పడుద్ది, అంటే వాళ్ళు ఎంత ఫిక్స్ చేస్తారో దాన్ని బట్టి 3 రూపీస్ ఆ టైం లేకపోతే 4 రూపీస్ ఈ మధ్యలోనే దొరుకుతుంది అనమాట. సో ఇవి మనం తీసుకొని వచ్చైనా జస్ట్ మనం ఒక 2 రూపీస్ మార్జిన్ పెట్టుకొని 6 రూపాయలకి ఇస్తే రిటైల్ షాప్ వాళ్ళు 4 రూపాయలు ఒక పీస్ మీద వస్తుందంటే ఆటోమేటిక్ మనదే మార్కెట్ చేస్తారు. ఎందుకంటే ఒక పీస్కి 4 రూపాయలు ఎవరు, అంటే ప్రముఖ కంపెనీ ఏమైనా ఉంటే అవి ఇవ్వదు 4 రూపాయలు అనేది ఒక పీస్ మీద. సో మనం ఇస్తున్నాం కాబట్టి ఈ విధంగా చేయొచ్చు. సో ఇన్ని రకాలుగా చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు బిజినెస్. ఒకటి, మీరే తయారు చేయడం, తయారు చేసి హోల్సేలర్కి ఇవ్వడం, వాళ్ళు తీసుకుని వెళ్ళి ప్యాక్ చేసుకొని రిటైల్ షాప్ వాళ్ళకి ఇస్తారు, లేదు అంటే మీరే కట్ చేసిన పీసులు తీసుకొని వచ్చేసి మీరు ప్యాకింగ్ చేసి ఇదో ఈ విధంగా తెచ్చి ప్యాకింగ్ చేసి మీరు అమ్మడం, లేదు అంటే ఆల్రెడీ మీకు ప్యాకింగ్ చేసి ఉండేదాన్ని తీసుకొని వచ్చి మీరు మార్కెట్ చేయడం. చూడండి ఫ్రెండ్స్, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేసే బిజినెస్లో ఇది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 పెట్టుకుంటున్నారు అనుకోండి, 10,000 ఇప్పుడు ఆల్రెడీ మీరు మీకు ఒక పీస్ మీద 3 రూపాయలు పడుతుంది అనుకుందాం మొత్తం ప్యాకింగ్ కాస్ట్తో సహా మీరే కట్ చేసి అమ్మేటప్పుడు. సో అయితే మీ ఒక 7 రూపాయలు మార్జిన్ ఉంటుంది, అంటే ఆ దాంట్లోనే రిటైలర్ మార్జిన్ కూడా తీయాలి. సో మీకు పడేది అంటే మీరు 5 రూపాయలు తీసుకుంటారు అనుకుందాం, 2 రూపీస్ పెట్టుకుందాం ప్రాఫిట్, అంటే మీరు 1000 పీస్ మీద ఎంత, 2000, అదే 2000 పీస్ మీద 4000 రూపాయలు ఉంటుంది ఒక పీస్ మీద. 2 రూపాయలు తక్కువలో తక్కువ చెప్తున్నాను, 2 రూపాయలు మార్జిన్ పెట్టుకున్నా 2000 పీస్ మీద 4000 రూపాయలు ఉంటుంది నెలకి. ఒక రోజుకి 4000 అంటే నెలకి 120,000. చూడండి, ఇంతకన్నా ది బెస్ట్ బిజినెస్, ఇది చెడిపోయే వస్తువు కూడా కాదు. తర్వాత మీ అంటే రెగ్యులర్గా ఇదే వ్యాపారం ఉండదు కదా, అంటే 2000 పీసులు అంటే చూడండి ఇది పాడైపోతూ ఉంటుంది, ఇదేం 1 సంవత్సరం కాలం వాడరు, ఇది ఒక మహా అంటే 1 నెల 1.5 నెలలో వాడరు, అంతకు మించి రాదు దీన్ని లైఫ్ అనేది. సో కొంటూనే ఉంటారు, అయిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక ఊరు మనం టార్గెట్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత అలా చుట్టుపక్కల కవర్ చేసుకుంటూ వస్తాం కదా, ఈ ఊరికి మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మార్కెటింగ్ చేస్తాం, అంటే ఆ 10 రోజుల్లో అవి మొత్తం అమ్ముడైపోయి ఉంటాయి, మళ్ళీ ఇస్తామన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న కిరాణా షాప్స్ నుంచి సూపర్ మార్కెట్ నుంచి పెద్ద పెద్ద హోల్సేల్ షాప్ వరకు ఇచ్చుకోవచ్చు. 4 రూపాయలు 5 రూపాయలు మార్జిన్ అంటే పెద్ద వాళ్ళకు కూడా ఎక్కువ మార్జిన్ వస్తుంది కాబట్టి తీసుకుంటారు. సో చూడండి ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నానంటే మీ ఇష్టం, మీకు ఏదైతే పర్ఫెక్ట్గా సెట్ అవుద్దో నేను చెప్పే 3 మెథడ్లో ఆ మెథడ్ ఏదో ఒక మెథడ్ ఎంచుకోండి. మీకు ఇటువంటి రోల్ ఇండియా మార్ట్ వెబ్సైట్లో సప్లై ఇస్తున్నారు ఫ్రెండ్స్. మీరు గ్రీన్ స్క్రబ్ ప్యాడ్ రోల్ అని మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్లో మీరు వెతికారంటే చాలు, ఆ రోల్ సప్లై ఇచ్చే వాళ్ళు ఉన్నారు.
సో రకరకాల రేట్లలో రోల్ సప్లై ఇస్తున్నారు, మీరు చూడండి, ఎవరు 10 మందిని సంప్రదించండి. నేనేమంటున్నానంటే నేను లింక్ ఇస్తే ఎన్ని లింక్ ఇవ్వగలను, ఒక లింకే ఇవ్వగలను. అదే మీరు డైరెక్ట్గా ట్రై చేస్తే ఒక 10 మందిని సంప్రదించండి, ఎవరు తక్కువ రేటుకి ఇస్తున్నారో చూడండి, కంపేర్ చేసి చూడండి, అంటే వాళ్ళలో ఎవరు తక్కువ రేటుకి ఇస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకోండి. తీసుకొని చక్కగా ఇంట్లోనే ఈ విధంగా కట్ చేసి స్టార్టింగ్లో మీరు ఈ విధంగా చూడండి, ఇలా తెల్ల కవర్లో ప్యాక్ చేసి కూడా మీరు నా మార్కెట్ చేయొచ్చు. అంటే రైట్ సైడ్ ఉండేటట్టు కాకుండా మీకు లెఫ్ట్ సైడ్ ఉండేటట్టు తెల్ల కవర్లో వేసి ప్యాక్ చేయొచ్చు అన్నమాట. చక్కగా కత్తెర ఉంటే చాలు, పెద్ద కత్తెర ఉంటాయి. సో మనసు ఉంటే మార్గం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కష్టపడాలే కానీ సిటీలో చక్కగా దీన్ని మార్కెట్ చేసుకోవచ్చు. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియా అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్, మీరు ఒక 20-30 వేలు పెట్టుకున్నా చాలు, అలానే ఇది త్వరగా పాడైపోతుంది. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండేది కాదు ఇది యాక్చువల్లీ, ఓకేనా? సో కానీ ఇది ఎక్కువ యూస్ చేస్తారు. మీరు అనుకోవచ్చు స్టీల్ స్క్రబ్ యూస్ చేస్తారు కదా అని, అది నాన్ స్టిక్, దీనికి స్టీల్ యూస్ చేయరు, ఇటువంటిదే యూస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వాడేది ఆల్మోస్ట్ అందరూ నాన్ స్టిక్ ఐటమ్ పాత్రలే వాడుతున్నారు. ఆ నాన్ స్టిక్ కోటింగ్ అనేది స్టీల్ స్క్రబ్ పెట్టి రుద్దితే పోద్ది అన్నమాట, కాబట్టి అది యూస్ చేయరు. ఈ స్క్రబ్బే ఎక్కువ యూస్ చేస్తారు. నెక్స్ట్ ఈ స్క్రబ్ ఎక్కువ కాలం లైఫ్ రాదు, ఓకేనా? త్వరగా పాడైపోతూ ఉంటుంది, మళ్ళీ కొత్తది తీసుకుంటూ ఉంటారు. 10 రూపాయలే కదా, పెద్ద విషయం ఏమీ కాదు. కనుక సో ఎందుకు ఇది చెప్తున్నానంటే మీలో ఎక్కువ నెగటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి ప్రతి బిజినెస్కి వర్కౌట్ అవుతుందా లేదా అని. సో తక్కువ పెట్టుబడితో అయ్యే బిజినెస్ ఇది, కనుక నేను ఎక్కువ దీని ఈ బిజినెస్ గురించి చెప్తున్నాను. మీరు కనుక ట్రై చేస్తే అనుభవం లేని వాళ్ళు కూడా ఫస్ట్ ఒక 10 వేలకి ఒక రోల్ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు. 5-5 రూపాయలు అని ఒక రబ్బర్ బ్యాండ్ వేసి కూడా 5-5 అలా ఇవ్వచ్చు అన్నమాట కిరాణా షాప్స్ వాళ్ళందరికీ కూడా. సో మెల్లగా ఆ విధంగా డెవలప్ చేస్తూ వెళ్ళండి. ఖాతాలు పడిన తర్వాత మెల్లగా బ్రాండింగ్ చేసుకోవచ్చు, కవర్లో వేసి సీల్ చేసి కూడా ఇవ్వచ్చు, రకరకాలుగా చేయొచ్చు అన్నమాట. కనుక ఫస్ట్ మెల్లగా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, తర్వాత మెల్లగా అలానే ముందుకెళ్ళండి. అదే నేను చెప్పేది, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఒక బిజినెస్ ఇది. ఇప్పుడు రెండో బిజినెస్ గురించి చూద్దాము. ఆ సెకండ్ బిజినెస్ కూడా ఎక్సలెంట్ ప్రాఫిట్ ఉంటుంది దాంట్లో, నో డౌట్. ఎటువంటి అనుభవం లేకపోయినా మీరు ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక 50 వేలలో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకు మాత్రం బెస్ట్ బిజినెస్ ఐడియా నేను ఇప్పుడు చెప్తున్నాను. మంచి ఆదాయం వస్తుంది, అది కూడా కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అన్నమాట. 50 వేలు చాలు, ఎక్సలెంట్ బిజినెస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, డైరెక్ట్గా మనం టీషర్ట్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సైడ్ మనం రోడ్ సైడ్లో వేసి అమ్ముతుంటారు మంచి డిజైన్స్, అంటే అదే మనం షాప్లో కొంటే ఎక్కువ రేట్ చెప్తారు, అది వేరే కదా. అది పక్కన పెడితే మనం అవి తీసుకున్నప్పుడు మనం 100 రూపీస్ అని, 150 అని, 200 అని అలా ఇస్తుంటారు. ఇంకా మంచి డిజైన్ 250 కూడా ఇస్తుంటారు అన్నమాట. సో 100 రూపాయల నుంచి వాళ్ళ దగ్గర ఉంటుంది టీషర్ట్. సగానికి సగం ఆదాయం మొత్తం, అంటే సగం అంటే సగానికి సగం కూడా కాదు, పూర్తి ఆదాయం. ఎలా అంటే ఇప్పుడు మీరు 10,000 రూపాయలు సరుకు తెచ్చారనుకోండి, ఇంకొక 10,000 ఆదాయం వస్తుందన్నమాట. అంటే మీ పెట్టుబడి పోను అలా చెప్తున్నాను నేను. 50,000 ఎందుకు పెట్టుకోమన్నానంటే 50,000 తెస్తేనే మంచి డిజైన్స్ అని లేకపోతే నచ్చిన డిజైన్స్ అని కొన్ని తీసేసినా కూడా మీ దగ్గర స్టాక్ ఉంటుంది. సో 50,000 రూపాయలు టీషర్ట్ అంటే మీకు తక్కువలో తక్కువ 50,000 వస్తుందన్నమాట. ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ షోరూమ్ అంటే ఒక చిన్న షాప్, మరీ పెద్ద షోరూమ్ కాదు, నార్మల్ ఒక చిన్న బట్టల షాప్లోకి వెళ్ళామంటే 350 రూపాయలు టీషర్ట్ అంటారు. మంచి మంచి డిజైన్ చూపిస్తారు, క్లాత్ అది ఇది అంటారు, 350 అంటారు. అంటే 350 కన్నా ఎక్కువ ఉంది, 500-700-1,000 రూపాయలు ఉంది. బట్ ఎక్కువ సేల్స్ అయ్యేదే మనం చూసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు 1,000 రూపాయలు టీషర్ట్ ఎక్కువ మంది కొనలేరు కదా, ఓకేనా? సిటీలో అయితే ఓకే, నార్మల్ మిగతా టౌన్లో వాళ్ళు ఒక 500 బిలో టీషర్ట్ అంటే అంత పెట్టుకోగలరు ఎక్కువ మంది. తక్కువ మంది ఇంకా కూడా రేట్ పెట్టుకుంటారు, బట్ మనం ఎక్కువ మందిని టార్గెట్ చేయాలి కాబట్టి మనం ఈ విధంగా చూసుకోవాలి. సో ఆ 350 రూపాయలు అనే టీషర్ట్ ఎంత పడుద్ది అక్కడ? 150 రూపీస్ పడుద్ది. అది కూడా మంచిగా క్వాలిటీ ఉంటే 150 రూపీస్లో, ఇక్కడ 350. అంటే ఒక పీస్ మీద 200 ఎక్స్ట్రా పెట్టి అమ్ముతున్నారు. బట్ అది షాప్లో కరెక్ట్, మీరు ఎమ్మటే మీకు డౌట్ రావచ్చు, షాప్లో అయితే అంత పెట్టి కొంటారు మన దగ్గర ఎవరు కొంటారు అని. కరెక్టే, అట్ ది సేమ్ టైం కొనరు అని చెప్పడానికి కూడా లేదు, ఓకేనా? సో ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సోఫా ఉంది కదా, 5-సీటర్ సోఫా. ఈ సెట్, ఈ సోఫా సెట్ అనేది కూడా రోడ్డు పైన పెట్టి అమ్ముతున్నారు మనం హిందీ వాళ్ళు. అటువైపు నుంచి తెచ్చేసి వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తెచ్చి ఇక్కడ
అసలు హాట్ కేక్లా జస్ట్ ఒక 10 రోజులు అలా వేస్తారు చూడండి మీరు రోడ్ సైడ్లో తర్వాత ఆ సోఫా సెట్ ఉండదు నేను అడిగాను కూడా రేట్ ఎంత అంటే 15,000 అన్నారు ఫైనల్గా ఎంతకి ఇస్తారంటే 12కి అంటే 12,000కి ఇస్తానంటున్నారు అంటే 12,000 పెట్టి సోఫా సెట్ కొనే వాళ్ళు కూడా రోడ్ పైన కొంటున్నారు ఓకేనా కాబట్టి అయిపోతున్నాయి అంతెందుకు ఫర్నిచర్ ఉంది జత 500 అని 700 అని 800 అని రోడ్ పక్కనే సైడ్లో చైర్స్ వేసి అమ్ముతుంటారు మంచి నీల్ కమల్ అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ అంటే అది ఒరిజినల్ కాదు బట్ అవన్నీ కూడా సేల్ అవుతున్నాయి ఓకేనా సో ఎప్పుడు కూడా రోడ్ సైడ్ ఉన్నంత మాత్రాన కొనరాని మీరు అనుకోవద్దు మనం సరైన ప్రాంతంలో పెట్టుకోవాలి కానీ ఎక్సలెంట్గా కొంటారు అంతెందుకు హిందీ వాళ్ళు వచ్చి ఈ మన చెప్పులు ఉన్నాయి చూడండి లెదర్ చెప్పులు అవి అమ్ముతున్నారు 350 అని పెద్ద బోర్డే పెట్టేసి అమ్ముతారు లేకపోతే 499 అని పెద్ద ఆఫర్ అని బోర్డు పెట్టి అమ్ముతారు చూడండి మీరు ఫ్లెక్స్ పెట్టేసి రోడ్డు పక్కనే మరి అంత ఖరీదు పెట్టి ఎందుకు కొంటున్నారు షాప్లోకి వెళ్లకుండా సో చూడండి క్వాలిటీ మంచిగా ఉంటే వాళ్ళకి డిజైన్ నచ్చితే ఎవరైనా కొంటారు అటువంటిది క్లాత్ అసలు కొనకుండా ఉండరు అసలు మంచి డిజైన్ ఉంటే ఎక్కువ సేల్స్ అనమాట కంటికి కనిపించని సేల్స్ సో ఇది ఎక్కడ కొనాలి అంటే చూడండి ఫ్రెండ్స్ మీకు డైరెక్ట్గా వెళ్ళిపోండి మీరు ముంబై కానీ ఢిల్లీ కానీ ముంబైలో మీకు నేషనల్ మార్కెట్ ఉంది వడాలా రోడ్ నేషనల్ మార్కెట్ అంటే మీరు గూగుల్ చేసినా వచ్చేస్తుంది అదే ఢిల్లీ అనుకోండి న్యూఢిల్లీ గాంధీనగర్ ఓకేనా సో గాంధీనగర్ అది ఒక సముద్రం అన్నమాట గాంధీనగర్ అనేది మొత్తం అక్కడ టీషర్ట్ మాత్రం కాదు షర్ట్ ఉంటుంది ప్యాంట్ ఉంటుంది లేడీస్ది ఉంటుంది కిడ్స్ వేర్ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్ని రేట్లలోనూ ఉంటాయి షీప్ రేట్స్లోనూ ఉంటాయి మంచి కాస్ట్లీది కూడా ఉంటుంది అన్నమాట మీరు ఏ మార్కెట్ని మీరు ఇది ఎంచుకుంటున్నారు ఎటువంటి మార్కెట్లో మీరు అమ్మాలి అనుకుంటున్నారు ఎటువంటి ఏరియా అది క్లాస్ ఏరియానా కాస్త మాస్ ఏరియానా ఒక రేట్ పెట్టినా కొంటారా అవన్నీ చూసి తీసుకోండి ఓకేనా సో మళ్ళీ చెప్తున్నాను 50,000 అంటే 50,000 మీరు షాప్ పెట్టలేరు ఓకేనా షాప్ అంటే మళ్ళీ ఆ షాప్కి అడ్వాన్స్ ఇవ్వాలి అడ్వాన్స్ ఇచ్చి ఆ లోపల ర్యాక్ ఇవన్నీ తయారు చేయాలి కదా అసలు 50,000 ఏ మూలకి సరిపోదు అనమాట ఓకేనా అది తయారు చేయడానికి సరిపోతుంది కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోవద్దు అటువంటి ప్లాన్ ఉంటే మాత్రం బట్టల షాప్ పెట్టాలని ఎక్కువ పెట్టుకోండి డబ్బులు లేకపోతే ఫ్యూచర్లో అయినా పెట్టుకోవచ్చు ఇది ఎవరికి చెప్తున్నాను 50,000 పెట్టి 50,000 కన్నా ఎక్కువ సంపాదించాలి అనుకున్న వాళ్ళకి అంటే 50,000 ఇన్వెస్ట్మెంట్ మన పెట్టుబడి పోను మనకి 120,000 వచ్చిందనుకోండి 70,000 వచ్చినట్టు 70,000లో మీరు ఎక్స్పెండిచర్ మీరు వెళ్ళి రాను ప్లస్ మీకు ట్రాన్స్పోర్ట్ 10,000 తీసేయండి 60,000 వచ్చినట్టు 50,000కి 60,000 వచ్చే ఆదాయం వేరే దీంట్లో రాదు దీంట్లో వస్తుంది నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ చెప్తాను దాంట్లో సో ఇటువంటి ఐటమ్స్లోనే వస్తుంది మళ్ళీ ఇది సేల్స్ ఉంటుందా లేదా నన్ను అడగాల్సిన అవసరమే లేదు మీరు ఆల్రెడీ రోడ్ మీద పెట్టి అమ్ముతుంటారు కదా ఫుల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి సరుకు ఎక్కువ ఉండే వాళ్ళ దగ్గర మరీ తక్కువ పెట్టుకునే వాళ్ళ దగ్గర కాదు చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా మళ్ళీ కూడా చెప్తున్నాను మీలో ఏం చేయాలంటే నెగటివ్ థాట్స్ రాకుండా ఉండడం కోసం మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ మీరు ఈ ఆమ్ని వ్యాన్ ఉంటుంది చూడండి ఈ సైడ్ డోర్ స్లైడ్ చేసే డోర్ దాంట్లో పెట్టుకుని టవల్స్ అమ్ముతుంటారు రోడ్డు పక్కన ప్రతి టౌన్లోనూ మన ఏపీ తెలంగాణలో మస్తుగా చాలామంది చేస్తున్నారు అది ఓన్లీ టవల్స్ దానికి ఒక వ్యాన్ పెట్టుకొని అమ్ముతున్నారు ఎందుకు అమ్ముతున్నారు టవల్ 100 రూపాయలు బాగా లెంగ్త్ వస్తుంది కాటన్ మంచిగానే ఉంటుంది టవల్ కొన్నాళ్ళు వాడుకోవచ్చు మరి 100 రూపాయలు అన్నా కూడా వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుంది ఆ వ్యాన్ అద్దెకిస్తే డబ్బులు వస్తాయి కదా అది కాదు విషయం దాంట్లో అంత ఆదాయం ఉంది వాళ్ళకి 40 రూపీస్ 45 రూపీస్ అలా పడుద్ది అనమాట అంటే 55 రూపాయలు ఆదాయం ఒక టవల్ మీద వాళ్ళు ఏం లెక్కేసుకుంటారు ఒక రోజుకి మనం ఒక 60 టవల్ అమ్మాలి అంటే నెలకు 90,000 సో మనకి దానికి ఆ వ్యాన్ కూడా పెట్టుకుంటున్నారు ఆ వ్యాన్ ఇప్పుడు దానికి డీజిల్ ఖర్చులు ఉంటాయి కదా ఇంటికాడ నుంచి తెచ్చి లొకేషన్లో పెట్టాలన్నా కూడా ఎంతో కొంత ఖర్చు అవుతుంది కదా కంపల్సరీ మరి ఎలా ఆదాయం పోనీ 30 టవల్ వేసుకోండి 30 టవల్ అమ్మినా కూడా 100 రూపాయలు కాబట్టి ఎవరో ఎవరు తీసుకుంటారు 100 రూపాయలు టవల్ ఇంటికి అవసరం కాబట్టి ఈ రోజు ఒకటే కొనడు కదా ఎంతోమంది జనాలు క్రాస్ అయ్యి వెళ్తూ ఉంటారు కొంటూ ఉంటారు 30 టవల్ అమ్మినా మూడు మీకు 50 రూపాయలు చొప్పున 1,500 అంటే నెలకు 45,000 ఉంది కాబట్టి వాడు అమ్ముతున్నాడు లేకపోతే పని లేక కూర్చుంటున్నాడా ఏంటి దానికోసం ఒక వ్యాన్ పెట్టుకొని సో అదనమాట క్లాత్ బిజినెస్లో అంత ఆదాయం ఉంటుంది అట్ ది సేమ్ టైం లాస్ కూడా ఉంటుంది ఎలా లాస్ ఉంటుంది పెద్ద మొత్తంలో 15-20 లక్షలు పెట్టి మంచి సెంటర్లో పెడతారు అక్కడ కౌంటర్ సరిగా పడదు అటువంటప్పుడు లాస్ వస్తుంది మీరు ఎమ్మటే ఒకటి కమెంట్ పెడతాడు నేను బట్టల షాప్ పెట్టి 10 లక్షలు పోగొట్టుకున్నానని వాడిని నమ్మి మీరు ఆపేయాల్సిన అవసరం లేదు ఓకేనా పెద్ద రెస్టారెంట్ పెట్టేవాడికి రోడ్డు మీద తోపుడు బండి మీద ఇడ్లీ దోశ అమ్ముకునేవాడికి చాలా డిఫరెంట్ ఉంది ఇక్కడ వంట మాస్టర్లు ఉండరు స్టాఫ్ ఉండరు వాళ్ళే వేసుకుంటారు భార్యాభర్తలు వాళ్ళకి 1,500-1,000 రూపాయలు మిగులుతుంది కాబట్టి అందరూ తోపుడు బండ్లు పెడతారు కరెక్టా కదా సో మీరు ఎమ్మటే రెస్టారెంట్ వాడు మాట నమ్ముకొని మీరు ఫుడ్ ఫీల్డ్లో దిగకపోతే మీరు లాస్ అవుతారు అనమాట సో చూడండి ఫ్రెండ్స్ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు గాంధీనగర్ ఢిల్లీ గాంధీనగర్కి న్యూఢిల్లీకి మీ ఊరు నుంచి ట్రైన్ మీ దగ్గరలో జంక్షన్ ఎక్కడ ఉందో చూడండి బిఫోర్ బుకింగ్ చేసుకోండి
పోను రాను రెండు టికెట్లు ఒకేసారి బుక్ చేసుకోండి. మీకు మహా అంటే ఏపీ తెలంగాణ ఏ ప్రాంతం నుంచి కూడా నార్మల్ రిజర్వేషన్ అయితే, మరీ స్పెషల్ కంపార్ట్మెంట్లో కాకుండా నార్మల్ బోగీల్లో అయితే మీకు పోను రాను మహా అంటే 16-17 వేలకు మించి అవ్వదు. ట్రైన్ని బట్టి ఏదైనా స్పెషల్ ట్రైన్ అన్నా కూడా పోను రాను 2000 లోపు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? మరీ ఫస్ట్ క్లాస్ అంటే అది ఎక్కువ అవుద్ది అనమాట. మనకి నార్మల్ చాలు కదా, మన దగ్గర ఉండే పెట్టుబడి 50000 అన్నప్పుడు దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అక్కడ మీరు ట్రైన్లో అయినా వేసుకొని వచ్చేయచ్చు లగేజ్ బాక్స్లో తక్కువ రేట్లో. అటు లేకపోతే విఆర్ఎల్ నవత ఇటువంటి దీంట్లో కేజీకి 10 రూపాయలు చొప్పున తీసుకుంటారు, అటువంటిదైనా చూసుకోవచ్చు అనమాట. సో ఏదైనా సరే అక్కడ వాళ్ళే చెప్తారు, మీరు టీ షర్ట్ కొనేటప్పుడు వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేయడం మొత్తం చేస్తారు. సో ప్లాన్ చేయండి, సక్సెస్ కొట్టండి. థ్యాంక్ యూ.